విద్యా విపత్తు అంటూ పది మంది లేని స్థితిలో ప్రైమరీ స్కూళ్ళు సీఎం జగన్ ప్రయోగాలతో స్కూళ్లకు చిన్నారుల దూరం ఇష్టానుసారంగా మూడు నాలుగు ఐదు తరగతుల తరలింపు ఒకటి రెండు తరగతులతో బడులు వెలవేల వీటి విలీనం దిశగా కసరత్తు దీంతో మొత్తానికే ఆ పాఠశాలలకు కనుమరుగు ఇప్పుడే వీళ్ళిద్దరూ విద్య అనేటువంటి దాన్ని ఏనాడు గత చరిత్రలో ఎన్నడూ లేని ఒక అద్భుతమైన పని జరుగుతుంది నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడుతూ ఉండటం వాళ్ళకి కావాల్సింది ఎప్పటికప్పుడు ముందే యూనిఫామ్ క్రిందసారి తెలుగుదేశం అయాంలో డిసెంబర్ దాకా నవంబర్ డిసెంబర్ దాకా పాఠ్య పుస్తకాలు రాలేదు అనేకసార్లు ప్రతిసారి సమీక్షించానని చెప్పడం కరెక్ట్ టైంకి రాకపోవడం ఇప్పుడు వచ్చేటప్పటికి టైంకి వచ్చేస్తున్నాయి అయితే గీతో ఒక పదిహేను ఇరవై రోజులు ఏమైనా తేడా వస్తున్నావు యూనిఫాములు కరెక్ట్గా వచ్చేసి పుస్తకాలు కరెక్ట్గా వచ్చేసి బ్యాగులతో సహా ఇస్తా అన్నీ చేసి పెడతా ఉంటే చివరికి వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళడానికి కావాల్సిన విద్యా దీవునికి కింద డబ్బులు కూడా ఇస్తూ ఉంటే వాటిని చెడగొట్టేటువంటి ప్రక్రియ ఇక్కడ వాటి కోసం అడ్డకోలు కారు రాసేటువంటి విలీనం అనేటువంటి దేనికి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కొత్త కరికులం పెట్టింది ఏంటది వన్ టూ త్రీకి ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ ఒకటి ఇట్లాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేసింది ఏదో ఒకటి మళ్ళీ ఐదో తరగతి వరకు ప్రైమరీ పదో తరగతి వరకు హై స్కూలు ఇట్లా లేదు ఇప్పుడు ఆ కొత్త కరకులం ఇంప్లిమెంట్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా ఆచరణలో పెడుతున్నారు దానికి ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం అంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థ పోటీ పడేలాగా ఇప్పటికీ మారిపోయిందని నేను పొరపాటు కూడా చెప్పను ఆరంభించారు కనీసం ఇంగ్లీష్ మీడియం బోధన దగ్గర నుంచి ట్యాబ్లు ఇచ్చేదాకా ఆరంభించారు ఈ ఆరంభం కొనసాగితే భవిష్యత్తు ఉంటుంది కానీ ఈ లోపే నాశనం చేసేయాలి ఎందుకు మనకు కావాల్సినటువంటి విద్యా సంస్థలు ఇక్కడ మన కోసం రావాలి ఇది వీళ్ళ ఉన్నటువంటి విచిత్ర జబ్బు దానికోసం ఏ వ్యవస్థనైనా